మీకు సంబంధించి, మీ వ్యక్తిత్వానికి సంబంధించి, మీ సొంత పార్టీ నుంచే కొంత విమర్శలు, కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాని మీద చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఎంపీ కాకముందు నందిగం సురేష్ బాబు ఒక ఎత్తు, ఎంపీ అయిన తర్వాత మరొక ఎత్తు. ఎంపీ అనేటువంటి పదవి మీలో పొగరను పెంచిందా, బాధ్యతను పెంచిందా? పొగరు అవసరమే ఉందండి. పొగరుతో ఏమొచ్చింది? పవర్ ఉంది. శత్రువుకి ఎప్పుడూ నేను పొగరుగానే కనిపిస్తాను. ఆడెవడన్నావు నేను శత్రువు అనుకున్న ఎవరికైనా నేను పొగరుగా కనిపించవచ్చు. మా పార్టీ వాళ్ళకి కానీ, మా మిత్రులకు కానీ ఎవరికైనా నేను అట్లా కనిపించను. నేను గతంలో ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు అక్కడే ఉంటాను. అట్లా ఉండటానికి ఇష్టపడతా ఉంటాను. కాబట్టి నేనేమి దాని మీద పొగర కింద 5 సంవత్సరాలు, మహా అయితే 5 ఏళ్ళు ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించి మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత వీళ్ళందరూ ఉంటారా? 10 ఏళ్ళ తర్వాత ఇదే మాట నేను మాట్లాడి ఏదో అడవుడి చేసి గొడవలు పెట్టుకొని రకరకాల బడాయి చూపిస్తే ప్రజలు ఏమనుకుంటారు? అప్పుడు 5 ఏళ్ళు ఎగిసిపడ్డాడరా, పదవి పైన చూసి అట్టాడు అంటారు. అది ఎందుకు? నాకు ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండాలి, నా పట్టుదల. నేను అంతే అనుకుంటున్నాను. నేను ఆ బాణియే తప్ప పొగరు వచ్చి పొగరుతో మనం ఏం సాధించగలుగుతాం? పదవి ఉందని అంతా ఏం సాధించగలుగుతాం? నా ఎదురుగా అన్యాక్రాంతంగా ఎవ్వడం మాట్లాడినా నేనైతే రాజీ పడినండి. అడిగే దాంట్లో కొంచెం ఎవరికన్నా ఇబ్బంది కలిగిందని నాకు తెలియదు, కానీ అడిగేస్తా. ఎక్కడ తగ్గిందికండి? ఇప్పుడు ఆ మధ్య కృష్ణలాంగ పోలీస్ స్టేషన్ కూడా ఒకటి మీకు ఐడియా ఉంది? అవును అవును, ఉందా? ఉంది ఉంది. అర్ధరాత్రి ఒక కార్యకర్త మమ్మల్ని కొడుతున్నాడు, ఇట్లా కొడుతున్నారని చెప్తే నేను ఫోన్ ఇవ్వి మాట్లాడతానని చెప్పా. ఫోన్ ఇవ్వి మాట్లాడతానన్నా. ఫోన్ తీసుకోకుండా మనోడు లెదర్ టైర్ ముక్కలతో కొడుతున్నాడు, వినబడతా ఉన్నాయి. సరే, ఇంకా నేను ఇప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా దగ్గర పనిచేసే పిల్లలు, అందులో ఒక వాలంటీర్ ఉన్నాడు. వెళ్ళా నేను. వెళ్ళి ఏంటి అంటే, నువ్వు ఎంపీ అయితే ఎవరికి ఏంటి అది అని మాట్లాడాడు. సరే, ఎందుకు వీళ్ళని కొట్టాల్సి వచ్చిందంటే కారణాలు చెప్పలా. వీళ్ళు ఏం చేశాడు, ఎవరినో ఇద్దరిని పట్టుకొని వీళ్ళని బళ్ళు ఆపమని వీళ్ళ బళ్ళు ఆపించారు. కారణం లేదు బళ్ళు ఆపడానికి కూడా. ఎందుకు కొట్టారంటే, కొట్టా ఇప్పుడు ఏంటంటే అని మాట్లాడాడు. నేను దాన్ని అడిగానని ఒక ఎంపీ స్థాయిలో అక్కడికి వెళ్ళకూడదు. కానీ మీ వాళ్ళే బూతుల దాడి దిగారు, డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఎస్ఐతో కానిస్టేబుల్తో మిస్బిహేవ్ చేశారనేటువంటిది అక్కడ బయటకు వచ్చినటువంటి ఇంకొక సైడ్ వార్త కూడా సురేష్ గారు. దీన్ని కవరప్ చేస్తూ మీరు సమాధానం చెప్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే మీ సైడే ఉందని అనుకోవచ్చా? చిన్న మాట అండి. ఇప్పుడు చూశారు కదా ఎవరు తప్పు అంటారు? దుర్మార్గంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా కాదులేండి అది. అండి, నేను క్వశ్చన్ చేస్తా, రాజీ పడను. ఎవడన్నా ఉన్నాయి మహానవసరం, తప్పు చేశారు, పైన రాయండి, లోపల కూర్చోబెట్టండి, అయిపోద్ది, గోల్లేదు. కొట్టే అధికారం ఎక్కడి నుండి వచ్చింది? నేను అది క్వశ్చన్ చేస్తే వాళ్ళందరూ చాలామంది ఏబీ అన్నోళ్ళు, పాపం టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే అత్యుత్సాహంతో హల్చల్ ఏదో రాధాకృష్ణ గారు ఇంటికి పోయినట్టుగా వాడు బెడ్రూమ్లో పడుకోనంటే నేను వెళ్ళిన గొడవ చేసినట్టుగా ఫీల్ అయిపోయాడు. ఫీల్ అయిపోయి ఓ అడావిడి చేశాడు. కానీ ఈ వీడియో ఎక్కడ బయటికి రాలేదు సురేష్ గారు? అంటే ఒకటండి, ఈ వీడియో ఎందుకు పెట్టలేదు అంటే, తను ఆ ఎస్ఐ కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంటాడంట నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఓకే, ఎక్కడన్నా జాబ్కి ఎఫెక్ట్ అయిద్దామని నేను బయటికి. మానవత్వంగా ఆలోచించారు. ఇప్పుడు కోపం ఉంటా మాట అనాలా, ఒంటి మీద దెబ్బ కొడతాం వేరు, జీవితం మీద కొట్టడం వేరు. ఎస్ ఎస్ అవును, అది జీవితం మీద దెబ్బడిద్ది ఇట్లాంటిది కనుక మనం బయటికి. కానీ మీరు డిఫేమ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది కదా. ఏమైందండి, నాకు ఆ భయమే లేదు. కానీ మానవత్వంగా మీరు ఆలోచించారు, ఒప్పుకుంటారు, నేను ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే, నేను మాత్రమే కదా ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే.
కానీ మీరు ఎక్కువగా డిఫేమ్ అవుతారు కదా, డిపార్ట్మెంట్ని కూడా లెక్క చేయరు, వన్ సైడ్గా వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారనేటువంటి పొగరుతో ఇట్లా రెచ్చిపోతున్నటువంటిది బాగా మోయాల్సి వచ్చింది కదా విమర్శలు. ఒక మాట చెప్తానండి, నాకైతే పొగర్ అనేది లేదు, ఉంచుకోను. అన్యాయం జరిగితే ఎవరినైనా క్వశ్చన్ చేస్తాను, మా ఇంట్లోనే తప్పును తప్పుగా చెప్తా, మా ఇంట్లోనే ఈ తప్పు అనుకోండి తప్పనే చెప్తా మా ఇంట్లో అన్న, ఎవరికన్నా చెడవని నాకు అనవసరం, ఇది తప్పు.